ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అంతకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు. కోరికలని ఉరి తీయాలని నీకెంతో కుబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు. మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. రండి రంగనాథం గారు. ఇంట్లో ఉన్నారని తెలిసి తిన్నగా ఇంటికే వచ్చాను, క్షమించాలి. కూర్చోండి. లక్ష్మి, మీరు రంగనాథం గారని, ఫైనాన్షియర్. నమస్కారం. మీరు వస్తున్నట్టు ముందుగా ఫోన్ చేస్తుంటే బాగుండేది. కావాలనే చేయలేదు, నా భయాలు నావి. మీరు నాకు ఇచ్చిన పర్సనల్ లోన్ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదని, అప్పు అనా పైసలతో సహా తీర్చేస్తారని మీకు ఎప్పుడో చెప్పాను. మాటలకేం సార్, మనం ఏనైనా చెప్పుకోవచ్చు. మాట ఉన్నంత నిలకడగా డబ్బుండదుగా. ఏపు ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమని సామెత. మీరు పర్సనల్ లోన్ తీసుకుంటున్నప్పుడే నాతో అన్నారు, ఒకవేళ అప్పు తీర్చలేని పక్షంలో ఇల్లు రాసిస్తానని. మీరిప్పుడున్న పరిస్థితుల్లో అప్పు ఎలాగూ తీర్చలేరని నాకు తెలుసు. అందుకే డాక్యుమెంట్స్ తయారు చేసి తీసుకొచ్చాను. వీటి మీద మీరు సంతకం చేస్తే. నేను చేయను. నారాయణరావు గారు ఇచ్చిన మాట తప్పడమా? ప్రస్తుతం నా పరిస్థితి ఏమంత బాగలేదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. వీటి మీద సంతకం చేయండి, వెళ్ళేదేదో తృప్తిగా వెళ్ళిపోతాను. రంగనాథం గారు, ఆఖరికి నా పిల్లలకంటూ ఏదైనా మిగిలింది ఏంటి? అది ఇల్లు మాత్రమే. ఈ మాట నేనంటే, ఆ వేళ మీరేమన్నారు? మాటకు విలువిచ్చే మనిషిని కావాలంటే నేను నా పిల్లలు చెట్టు కింద తలదాచుకునైనా సరే మీకు ఇల్లు రాసిస్తానని అనలేదు? అన్నాను. అప్పుడున్న పరిస్థితులు నా చేత అలా మాట్లాడించే. అవే పరిస్థితులు నా చేత గట్టిగా మాట్లాడించక ముందే వీటి మీద సంతకం చేయండి. నేను చెయ్యను. బాబు, తీసుకున్న అప్పు తీర్చలేని పక్షంలో ఇల్లు రాసిస్తానని మాటిచ్చారా మీరు? అవును. అయితే ముందు ఆ డాక్యుమెంట్ మీద సంతకం చేయండి.
లక్ష్మి. అవును బాబు, ఎన్నేళ్ళు మీరు కష్టపడి సాధించుకున్న మంచి పేరు కేవలం డబ్బు కారణంగా చెడిపోవడం నాకిష్టం లేదు. మంచివాడనే పేరుంటే మరో చోట అప్పు పుడుతుంది. మాటిచ్చి తప్పేవాడనే పేరొస్తే మనిషిగా బతికే అర్హత కోల్పోతాం. నేనెవరో మీకంతగా తెలియకపోవచ్చు. అయ్యగారు నొప్పించి నేను సంతకం చేయిస్తాను. ఆ కాగితాలు ఇలా ఇవ్వండి. లక్ష్మి, కొన్ని విషయాలు నీకు తెలియవు, నువ్వు ఊరుకో. క్షమించండి బాబు, మీరు అనుమతిస్తే వారితో ఒక్క నిమిషం మాట్లాడతాను. మీరు కొన్నాళ్ల పాటు ఓపిక పట్టగలరా? పడితే కంపెనీ మళ్లీ పని ప్రారంభిస్తుంది. పని ప్రారంభించిన మరుసటి నెలలోనే మీరొచ్చి మీ డబ్బు తీసుకెళ్లొచ్చు. మరి పసిపిల్లవాడికి చెప్పినట్టు చెప్తున్నావమ్మా. లేదు సార్, కావాలంటే దీన్ని ఒకసారి చూడండి. కరెన్సీ కాగితాలు, స్టాంప్ కాగితాలు తప్ప ఇలాంటి కాగితాలు నాకు అర్థం కావమ్మా. మీకెలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పర్టికులర్ స్పేర్ పార్ట్ ఉంది, అది ఇండియాలో దొరకదు. ఫారెన్ నుంచి దిగుమతి చేసుకోవాలి. అలా దిగుమతి చేసుకున్నా అది ఎక్కువ కాలం పనిచేయడం లేదని కంప్లైంట్. కారణం, అది మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేకపోవడమే. మన వెదర్ కండిషన్స్కి తగినట్టుగా మన టెక్నాలజీని ఉపయోగించి దాన్ని తయారు చేసామనుకోండి, ఇండియాలో మంచి మార్కెట్ ఉంటుంది. కరెక్టే, కానీ అది తయారు చేయాలి కదా. చేస్తాం. 18 లక్షలు పెట్టుబడి కావాలి. అది దొరికిన మరుక్షణం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. చేస్తారు సరే, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని చూసి 18 లక్షలు పెట్టుబడి పెట్టగల వారెవరున్నారు? కొంచెం పెద్ద మనసుతో ఆలోచిస్తే ఆ డబ్బు మీరే సర్దగలరు. ఏమిటి, అప్పు తీర్చమని అడగడానికి వచ్చిన వాళ్ళనే మళ్ళీ అప్పు అడుగుతున్నానని ఆశ్చర్యంగా ఉందా? తప్పులేదు సార్, సిన్సియర్గా మాట్లాడేటప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ మాటలు కాదుగాని వాటి వెనక కనిపించే నీ ఆత్మస్థైర్యం నాకు బాగా నచ్చింది. పూర్తి వివరాలతో నన్ను కన్విన్స్ చేయగలిగితే మీకు అవసరమైన డబ్బు నేను సర్దుబాటు చేస్తాను. వెళ్ళొస్తాను నారాయణరావు గారు. అలాగే. లీవ్ లెటర్ మేడం. ఎన్ని రోజులు? వారం రోజులు. వారం రోజులే? దేనికి? వాట్ మిస్టర్ రవీంద్ర, పెళ్లికి అటెండ్ అయి రావడానికి వారం రోజులా? అంటే మేడం, ఇదేదో మీరే పెళ్లి చేసుకోబోతున్నట్టుంది. పెళ్ళైన దగ్గర నుంచి నేను నా భార్య బయటికి వెళ్ళి స్పెండ్ చేసిందే లేదు. ఎలాగూ చెన్నై వరకు వెళ్తున్నాం కదా, అట్నుంచటే ఊటీ మైసూరు తిరిగొద్దామని. వెరీ గుడ్, తిరిగి రండి. థ్యాంక్ యూ మేడం. లీవ్ మాత్రం ఎక్స్టెండ్ చేయకండి. అలాగే మేడం. ఏం సుబ్బయ్య, నీకు లీవ్ కావాలా? నాకెందుకు మేడం లీవ్? మన రవీంద్ర గారు పెళ్లికెళ్తున్నారట, నువ్వు వెళ్ళడం లేదా? నాకెక్కడ తీరుతుంది మేడం, ఇల్లు పిల్లలు బాధ్యత. కదిలించడం ఆలస్యం, హరికథ మొదలెడతావు. బలరాం గారు వచ్చారు మేడం. ఏమిట? కారణం ఏమీ చెప్పలేదు, మిమ్మల్ని చూడాలంటున్నారు. బోనస్ విషయం అయ్యి ఉంటుంది మేడం. ఐ సీ, ఓకే, బలరాంని పంపించు. అలాగే మేడం. మిస్టర్ రవీంద్ర, మీరు అనవసరంగా కాసేపు ఇబ్బంది పడబోతున్నారు. అదేమిటి మేడం? మీరు చెయ్యని తప్పుకి నేను దండించబోతున్నాను. అర్థమైంది మేడం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరు ఎలాంటి వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోకుండానే ఈ సీట్లో కూర్చున్నాను అనుకుంటున్నారా? చెప్పండి మేడం. ఇలాంటివి నేను సహించను. అస్తమాను డబ్బు విషయం తప్ప కంపెనీ సంగతి ఆలోచించరే? ఏ, మీకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించకుండానే కంపెనీ మూసేసి పారిపోతామని భయమా? నా ఉద్దేశం అది కాదు మేడం. చేసే పనులు ఆపి ఇంక్రిమెంట్ల గురించి, టీఏ ఏరియర్స్ గురించి మాట్లాడే ధైర్యం అసలు మీకు ఎలా వచ్చింది? చెప్పండి మిస్టర్ బలరాం. ప్రస్తుతం మీ మూడేం బాగునట్లేదు మేడం, నేను తర్వాత తీరిగ్గా వచ్చి మాట్లాడతాను. మీరు వచ్చి మాట్లాడతారని ఇక్కడెవరు తీరిగ్గా కూర్చోరు. అపాయింట్మెంట్ ఇవ్వడమే తీరిక అనుకోండి. చెప్పండి ఏమిటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు మేడం, బోనస్ విషయంలో. ఆ విషయంలో నా నిర్ణయం ఏమిటో ఆల్రెడీ చెప్పేశాను కదా. చెప్పారు కానీ. ఇదే మ్యాటర్ మాట్లాడడానికైతే నేను ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వను. బోనస్ విషయంలో నా నిర్ణయం మారదు. ఇంకొకసారి ఆలోచించండి మేడం. నిర్ణయం గట్టిదైనప్పుడు
ఆలోచన స్పష్టంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆలోచించినా ఆన్సర్ ఒక్కలాగే ఉంటుంది మిస్టర్ బలరామ్. అవుననుకోండి, అసలు మీరు ఇలా కోపంగా ఉన్నారని తెలిస్తే నేను వచ్చేవాడినే కాదు. రాకపోతే వచ్చే నెల వరకు కలిసేవాళ్ళు కాదు, ఎందుకంటే రేపటి నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు నేను బిజీగా ఉంటాను. మరి వర్కర్స్ కి ఇచ్చే బోనస్ విషయం గురించి మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? బలరామ్ గారు, ఒకవైపు నిర్ణయం తీసుకున్నాను, అది మారదు అని చెప్తుంటే మళ్ళీ ఇలాగే మాట్లాడతారేంటి? మీరు అలా మాట్లాడినంత సేపు నేను ఇలానే మాట్లాడతాను. బెదిరింప? లేదు మేడం, అర్థింపు. అలాగని మరీ అడుక్కొని తినేవాళ్ళని మాట్లాడినట్టు మాట్లాడకండి. ఇప్పటికే మీకు 3 అభ్యర్థన పత్రాలు ఇచ్చాం, కావాలంటే మరొకటి ఇస్తాం. మీరు మాత్రం బోనస్ విషయం మరోసారి ఆలోచించాల్సిందే. గట్టివాడే. అందుకే మేడం లీడర్ అయ్యాడు. రండి, మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్, కూర్చోండి. నాకు మీ మర్యాదలేం అక్కర్లేదు, తమరు రాకముందు నుంచి ఇంటితో పరిచయం ఉంది నాకు. హలో, నేను రాజుని మాట్లాడుతున్నాను. మిస్ మాల్తి గారు ఉన్నారా? ఫోన్ ఒకసారి ఆమెకి ఇవ్వు. మాల్తి గారు, సార్ అర్జెంటుగా కబురు పెడితే ఆయన ఇంటికి వచ్చాను. ఇక్కడ పని అయిపోగానే నేను తిన్నగా ఆఫీస్కి వస్తాను. మీరు ఒక చిన్న ఫేవర్ చేయాలి. బాంబే నుంచి అహ్మదాబాద్ నుంచి 2 ఫ్యాక్స్ మెసేజెస్ వస్తాయి, వాటి విషయం మీరు కొంచెం చూసుకోవాలి. ట్రబుల్ ఇస్తున్నాను, ప్లీజ్ ఏమి అనుకోకండి. నేను 1 గంటలో వచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు, కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది సార్? నేను ఎలా ఉన్నానో నా అవతారం చెప్పడం లేదు. ధైర్యంగా ఉండండి సార్, మీరు తొందరలోనే కోలుకుంటారు. హడ్సన్ డాక్టర్ చెప్పినట్టే చెప్తున్నావే రాజు. కాఫీ తెచ్చి లక్ష్మి. ముంబై నుంచి కానీ అహ్మదాబాద్ నుంచి కానీ రెస్పాన్స్ ఏమైనా అందిందా? ఇంకో 10-15 మినిట్స్లో ఫ్యాక్స్ మెసేజెస్ వస్తాయి సార్. మరి వచ్చాక నువ్వు బయలుదేరిపోయావా? ఇంపార్టెంట్ మెసేజెస్ కదా. పర్వాలేదు సార్, మిస్ మాల్తి గారు ఉన్నారు కదా, తను చూసుకోమని చెప్పాను. అయితే పర్వాలేదు, మాల్తి వెరీ నైస్ గర్ల్. తన పెళ్లి విషయం ఏందట? అవతలి వాళ్ళు మరీ డబ్బు మనుషుల్లో ఉన్నారు సార్, కట్నం బాగా ఎక్కువ అడిగారట. తను కాస్త రిబెల్ టైప్ కదా, చెడమడా తిట్టి పంపేసిందట. తన మ్యారేజ్ ఫిక్స్ అయితే కొంత డబ్బు హెల్ప్ చేస్తానని చెప్పాను. ఆ విషయం జ్ఞాపకం చేసుకుని నిన్న తను కూడా ఫీల్ అయింది సార్. రాజు, కంపెనీ లాయర్ గారిని ఒకసారి రమ్మన్నానండి, కబురు పెట్టు. ఇప్పుడు ఆయనతో అవసరమే వచ్చింది సార్? పరిస్థితులు అనూహ్యంగా తయారవుతున్నాయి కదా. ఆయన కబురు పెట్టి పవర్ ఆఫ్ అటర్నీ లక్ష్మికి ఇస్తున్నట్టు డాక్యుమెంట్ తయారు చేయమని చెప్పు. డాక్యుమెంట్ ఎంత త్వరగా తయారైతే అంత మంచిదన్నానని కూడా చెప్పు. అనాలోచితంగా మీరే నిర్ణయం తీసుకోరు. అలాంటిది మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారేమిటి సార్? నో థ్యాంక్స్. కాఫీ తీసుకురాజు. Come on, have it. ఈ రోజు నేను మీకు ఇంటికి ఇలాగైనా కనిపిస్తున్నాను అంటే దానికి కారణం లక్ష్మి. ఎవడోలే ఎలా చేస్తే నాకేంటి అనుకుని ఆనాడు తను వెళ్ళిపోయి ఉంటే నారాయణరావు అనేవాడిని ఈ లోకంలో ఎప్పుడో మర్చిపోయి ఉండేది. ఆవిడ చేసిన ఉపకారాన్ని నేనేం తప్పు పట్టడం లేదు సార్. లక్ష్మిని కానీ లక్ష్మి చేసిన పనులు కానీ తప్పు పట్టే అర్హత ఒక్క నీకు నాకే కాదు, ఆ భగవంతుడికి కూడా లేదు. ఆవిడ లక్ష్మి చదువు లేదు. ఈనాటి లక్ష్మికి చదువు ఉంది, చదువుకున్న వాళ్ళకు కూడా లేనంత గొప్ప సంస్కారం ఉంది. నువ్వు అమ్మాయిని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఇప్పుడు నా ప్రస్తావన దేనికి బాబు? నా తర్వాత నాకన్నా గొప్పగా కంపెనీని రన్ చేయగల తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఆమెలో ఉన్నాయి.
నేను నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక నుంచి కంపెనీ వ్యవహారాలని లక్ష్మి చూసుకుంటుంది. మొదటి నుంచి నాకు ప్రతి విషయంలోనూ ఎలా చేదురు వాదురుగా ఉంటున్నావో లక్ష్మి కూడా అలానే ఉండాలని నా కోరిక. లాయర్కి వెంటనే కబుర్ చేయి, డౌట్స్ ఏమైనా ఉంటే వచ్చి క్లారిఫై చేసుకుని వెళ్ళమని చెప్పు. అలాగే సార్. సార్, నేను మీకు చెప్పేటంతటి వాడిని కాను, కానీ మీరు తీసుకున్న డెసిషన్ మాత్రం కరెక్ట్ డెసిషన్. నేను ఒకసారి డెసిషన్ తీసుకున్నాను అంటే బ్రహ్మదేవుడు వచ్చినా సరే దాన్ని మార్చుకోరని నీకు తెలుసు. నమస్కారం అండి. రండి మిస్టర్ బలరామ్, మీరు వస్తున్నారని తెలిసి నా ఎంగేజ్మెంట్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాను. మీరు కబురు పెట్టినట్టు పిఏ గారు చెప్పారండి, దాంతో ఈ పూట పనులన్నీ మానుకుని మరీ వచ్చాను. అన్నం కన్నా అన్నం పెట్టే యజమాని గొప్ప కదా మేడం. యూఆర్ రైట్ మిస్టర్ బలరామ్. ఏం తీసుకుంటారు? పర్వాలేదు మేడం, నన్నెందుకు పిలిచారో చెప్తే. ఏం లేదు మిస్టర్ బలరామ్, వ్యవస్థ, విప్లవం, అభ్యుదయం ఇలాంటి మాటలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నాకు మా నాన్న నేర్పాడు, మా నాన్నకు వాళ్ళ నాన్న నేర్పాడు. మరి ఆయనకి బహుశా బతికే నేర్పు ఉంటుంది. ఏం నేర్చుకున్నారో ఎలా నేర్చుకున్నారో తెలియదు, కానీ వినడానికి మాత్రం ఆ పదాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. అవి మా ఇబ్బందుల గురించి మాట్లాడే పదాలు, మీకు ఇబ్బందికరంగా ఉండడంలో ఆశ్చర్యమేముంది మేడం? యూనియన్లు, యూనియన్ల లీడర్ల గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్న దాన్ని. ఇవాళ జేకుటిన యూనియన్లే రేపు చీకొడతాయి. మీరు వాటిని నమ్మడం కన్నా నన్ను నమ్మడం, ఐ మీన్ యజమానులను నమ్మడం మంచిదేమో. యజమానులు మారుతారు, యంత్రాలు మారుతాయి, మారిపోయే వాటిని గురించి మేం పట్టించుకోం. ఎన్నటికీ మారిపోని, మాసిపోని శ్రామిక శక్తి అంటే మాకు గౌరవం. మేము గౌరవించేదాన్నే నమ్ముతాం. అంటే మీరు నన్ను నమ్ముతున్నారన్నమాట? వచ్చిన దగ్గర నుంచి నిల్చోనే ఉన్నాను, కనీసం కూర్చోండి అని చెప్తే మీ మీద గౌరవం పెరుగుండేది, గౌరవంతో పాటు నమ్మకం కూడా పెరుగుండదేమో. కూర్చోడం ఎందుకు టైం వేస్ట్? ఐ మీన్ నా కోసం చాలా పనులు మానుకుని వచ్చారన్నారు కదా, అది తీసుకుని వెళ్ళండి. ఏమిటిది మేడం? ప్యాకింగ్ చూస్తే తెలియడంలా గిఫ్ట్. అందులో ఆకర్షణీయమైన బహుమతులు చాలా ఉన్నాయి. వర్కర్స్ అందరికి ఇస్తున్నారా? వెళ్ళి మిగతా వాళ్ళందరినీ పిలుచుకొస్తా. అది మీ ఒక్కరికి. నా ఒక్కరికి ఎందుకు ఇస్తున్నారు? పర్టికులర్ గా మీరంటే ఏదో ప్రత్యేకమైన అభిమానం ఉండి కదా బలరామ్ గారు, మీ స్థానంలో ఐ మీన్ యూనియన్ లీడర్ గా ఎవరున్నా వాళ్ళని పిలిచి ఇలానే ఇస్తా. ఇలా ఇచ్చేవి నాకు అక్కర్లేదు. అలా రిజెక్ట్ చేస్తే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. పోరాడితే పోయేదేమీ లేని వాళ్ళం, బానిస సంఖ్యలు తప్ప. మీరేం మాట్లాడదలుచుకున్నా ముందు అది చేతిలోకి తీసుకుని మాట్లాడండి. నో, ఇదేమైనా భగవద్గీత, బైబిలా, ఖురానా చేతిలోకి తీసుకుని మాట్లాడటానికి? చూడండి మేడం, మేం ఫ్యాక్టరీలో తయారు చేసే వస్తువుల్ని కొనండి, కానీ మమ్మల్నే వస్తువులా కొనడానికి మాత్రం చూడకండి. వస్తాను. సభాష్ బలరామ్ గారు, మీ నిజాయితీ, పట్టుదల గురించి అందరూ చెప్తుంటే అతిశయోక్తులు చెప్తున్నారేమో అనుకున్నాను. లేదు, వాళ్ళు చెప్పినవి నిజాలేనని నాకిప్పుడు అర్థమైంది. మీలాంటి గొప్ప మనిషి మా ఫ్యాక్టరీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. కలవాల్సిన అవసరం ఉంది అంటే తప్పక కలుస్తాను మేడం. ఉంది, అదేమిటనేది రేపు తెలుస్తుంది. వెళ్ళిరండి. అలాగే మేడం. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.